మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి అవినీతికి పాల్పడ్డారంటూ కేంద్ర హోంమంత్రి అమిత్ షాకి బీసీవై పార్టీ అధినేత రామచంద్ర యాదవ్ ఫిర్యాదు చేశారు సుమారు ముప్పై ఐదు వేల కోట్ల రూపాయల అవినీతికి పాల్పడ్డారంటూ ఆధారాలు కూడా సమర్పించారు మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి అతని కుటుంబ సభ్యుల ఆస్తులపై ఈడీతో విచారణ జరిపించాల్సిందిగా ఆయన కోరారు ఎన్నికల అఫిడవిట్ లో మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ఆస్తులు పేర్కొనకుండా ఈసీని తప్పుదోవ పట్టించారంటూ ఆయన ఆరోపణలు గుచ్చిపించారు దీనిపై ఈసీ స్పందించి పెద్దిరెడ్డిపై అనర్హత వేటు వేయాల్సిందిగా ఆయన కోరారు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి అవినీతిపై బీసీవై పార్టీ పోరాటం చేస్తుందని ఆయన స్పష్టం చేశారు రెడ్డి గారి ప్రభుత్వంలో ఆయన ఉన్న ఒక్క పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారి అవినీతి విషయానికి తీసుకుంటే గత నాలుగు సంవత్సరాల నుండి సుమారు ముప్పై ఐదు వేల కోట్ల రూపాయలు ఈ రోజు దోపిడీ చేశారు అన్ని రకాలుగా ఈరోజు గనుల్లో దోపిడీ చేస్తున్నారు ఇసుక దందా చెప్పి దోపిడీ చేస్తున్నారు రామచంద్రారెడ్డి గారు అతని కుటుంబ సభ్యులు ఈరోజు ఆంధ్రప్రదేశ్ లో కావచ్చు తెలంగాణలో కావచ్చు కర్ణాటకలో కావచ్చు వేల ఎకరాలు తన దోపిడీ ద్వారా సంపాదించిన అవినీతి ద్వారా సంపాదించిన సొమ్ముతో వేల ఎకరాలు ఈరోజు దోచుకునే ప్రయత్నం చేస్తున్నారు మరీ ముఖ్యంగా పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారు అతని కుటుంబ సభ్యుల మీద ఉన్న ఆస్తులు విదేశాల్లో ఉన్న ఆస్తులు ఇన్వెస్ట్మెంట్లు వీటికి సంబంధించి రెండు వేల పంతొమ్మిదికి ముందు ఏవైతే ఆస్తులు ఉన్నాయో ఏవైతే అసెట్స్ ఉన్నాయో ఏదైతే విదేశీ బ్యాంక్ అకౌంట్లు ఉన్నాయో వాళ్ళ కుటుంబ సభ్యుల మీద కావచ్చు వాళ్ళ సతీమణి పేరు మీద కావచ్చు వాళ్ళ బినామీల పేరు మీద కావచ్చు పూర్తిగా వీటన్నింటినీ దాచిపెట్టి రెండు వేల పంతొమ్మిదిలో ఎన్నికల్లో ఎన్నికల్లో ఇచ్చిన విట్లో వీటిని ఏవి పొందుపరచకుండా ఎన్నికల సంఘాన్ని తప్పుదారు పట్టించే కార్యక్రమం పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారు చేశారు వీటన్నింటి విషయాల మీద ఆధారాలతో సహా ఇప్పుడే కేంద్ర హోంశాఖ మంత్రి గౌరవనీయుల అమిత్ షా గారిని కలిసి పూర్తి ఆధారాలతో ఫిర్యాదు చేయడం జరిగింది ఈ నాలుగు సంవత్సరాల నుండి మీరు చేసిన అవినీతి మీరు చేసిన దోపిడీ రాబోయే రోజుల్లో ప్రజల ముందుకు తీసుకెళ్లే కార్యక్రమం భారత చైతన్య యోజన పార్టీ చేస్తుంది మరీ ముఖ్యంగా రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారు అతని కుటుంబ సభ్యులు మిథున్ రెడ్డి గారు వీళ్ళందరూ కూడా అతని కుటుంబ ఆస్తులపైన విదేశీ ఆస్తుల విదేశీ బ్యాంక్ అకౌంట్లపైన తప్పుడు అప్పడు పెట్టించి ఎన్నికల సంఘాన్ని మోసం చేశారు దీని మీద కూడా న్యాయ పోరాటం చేయడానికి నేను సిద్ధంగా ఉన్నాను రాబోయే రోజుల్లో ఇలాంటి అవినీతి పరులు ఇలాంటి రాజకీయ నాయకులు ఎన్నికల్లో పోటీ చేయనీకుండా అడ్డుకునే విధంగా ఎన్నికల సంఘాన్ని కోరబోతున్నాము ఇలాంటి అవినీతి పనులు వీళ్ళ మీద చర్యలు తీసుకుంటే రాబోయే రోజుల్లో మిగిలిన అందరికీ కూడా గుణపాఠం అవుతుందని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను ఖచ్చితంగా కేంద్ర ప్రభుత్వం ద్వారా ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ ద్వారా విచారణ జరిపి మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారు అతని కుటుంబ సభ్యుల మీద కఠినమైన చర్యలు తీసుకోవాలని చెప్పి కోరడమైంది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అవినీతి పెరిగిపోయింది ఇటు జగన్ ప్రభుత్వం నాలుగేళ్ల పాలనలో తన మంత్రి కేబినెట్లో ఉన్న వారు అందరూ కూడా అవినీతి పర్లే అంటూ కూడా కీలకంగా అయితే వ్యాఖ్యలు చేస్తున్నారు ఇటు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో నూతనంగా భారత చైతన్య యువజన పార్టీ ఏర్పాటు చేశారు ఇక్కడ ఇక్కడ ఆయన మనతో మాట్లాడడానికి రామచంద్ర యాదవ్ పాటు ఉన్నారు సార్ ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఇప్పుడు నూతనంగా అంటే వైఎస్ఆర్సీపీ గత రెండు వేల పంతొమ్మిది నుంచి ఇప్పటి వరకు అవినీతి అంటున్నారు కదా దాని గురించి ఏం చెప్తారు రెండు వేల పంతొమ్మిదిలో జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం వచ్చిన తర్వాత వైఎస్ఆర్సీపీ పార్టీకి సంబంధించిన కార్యకర్త దగ్గర నుండి ముఖ్యమంత్రి స్థాయి వరకు అన్ని రకాలుగా ఈ రాష్ట్రంలో ఏమేమి ఉన్నాయో అన్ని రకాలుగా అవినీతి చేసే కార్యక్రమం చేశారు కొన్ని వేల కోట్లు లక్షల కోట్ల రూపాయలు ఈరోజు రాష్ట్రాన్ని రాష్ట్ర సంపదని భూములని గనులని అన్ని రకాలుగా దోపిడీ చేసే కార్యక్రమం చేశారు చివరికి దేవాలయాల నుండి ఇది కూడా లుట్ దేవాలయాలకు సంబంధించిన ఆస్తులని దేవాలయాల నుండి హుండీ ద్వారా వచ్చే సంపదను కూడా ఈరోజు డబ్బులను కూడా ఈరోజు అవినీతి చేసే కార్యక్రమం ముందు ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు చేస్తున్నారు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఒక సినిమా రిలీజ్ అవ్వాలంటే వీళ్ళకి పర్సంటేజ్లు ఇవ్వాలి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఒక పరిశ్రమ నడవాలంటే వీళ్ళకి పర్సంటేజ్లు ఇవ్వాల్సిన గత్యంతరం ఈరోజు ఈ రాష్ట్రంలో ఏర్పడింది మరీ ముఖ్యంగా జగన్మోహన్ రెడ్డి గారి క్యాబినెట్లో ఉన్న మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారు అధికారంలోకి వచ్చిన రోజు నుండి విచ్చలవిడిగా రాష్ట్రంలో అవినీతి కార్యక్రమాలు చేస్తూ తన కంపెనీని అడ్డం పెట్టుకొని బినామీలను అడ్డం పెట్టుకొని బినామీ కంపెనీల ద్వారా తన కంపెనీ ద్వారా అదేవిధంగా అన్ని రకాలుగా ఈరోజు వేల కోట్ల రూపాయలు దోపిడీ చేసి దేశ విదేశాల్లో ఈరోజు దాచుకునే ప్రయత్నం చేశారు దానికి సంబంధించిన పూర్తి వివరాలు కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా గారిని కలిసి పూర్తి వివరాలతో సమర్పించి ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ ద్వారా విచారణ జరిపి వీళ్ళ మీద కఠిన చర్యలు తీసుకోవాలని చెప్పి ఫిర్యాదు చేయడం జరిగింది అదేవిధంగా రెండు వేల పంతొమ్మిది ఎన్నికలప్పుడు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారు అతని కుటుంబ సభ్యులు పోటీ చేసిన కుటుంబ సభ్యులు తనకున్న ఆస్తుల్ని విదేశీ ఆస్తులని కంపెనీలని పూర్తిగా దాచిపెట్టి ఎన్నికల సంఘానికి తప్పుడు సమాచారం ఇచ్చి ఎన్నికల్లో పోటీ చేశారు కాబట్టి దాని మీద పూర్తి సమాచారంతో ఎన్నికల సంఘానికి కూడా ఫిర్యాదు చేయబోతున్నాము రాబోయే రోజుల్లో వీళ్ళు ఎటువంటి ఎన్నికల్లో పాల్గొనకుండా అనర్హుడిగా ప్రకటించే విధంగా కూడా చేయాలని చెప్పి దీని మీద పోరాటం చేయడానికి నేను సిద్ధంగా ఉన్నాను ఇప్పుడు కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షాకి ఫిర్యాదు చేశానంటున్నారు కదా అమిత్ షా ఎటువంటి ఆలోచన చెప్పారు ఖచ్చితంగా దీని మీద పరిశీలించి చర్యలు తీసుకుంటామని చెప్పి చెప్పడం జరిగింది నూటికి నూరు శాతము చర్యలు తీసుకుంటారని నేను నమ్ముతున్నాను అంటే మీరు ముఖ్యంగా చెప్తున్నారు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పోలీస్ వ్యవస్థ పడిపోయింది జగన్ ప్రభుత్వం ఆడిస్తుందని చెప్తున్నారు వాటి గురించి చెప్తారు ఈరోజు రాష్ట్రంలో పోలీస్ వ్యవస్థని జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం దుర్వినియోగం చేసినంతగా ఇప్పటి ఏ ప్రభుత్వము చేయలేదు మరీ ముఖ్యంగా పోలీస్ వ్యవస్థలో ఎంతోమంది రోజు అధికారులు వీళ్ళు చేస్తున్న వేధింపుల వల్ల వీళ్ళు తప్పుడు కేసుల కోసం కావచ్చు ఇంకో రకంగా కావచ్చు ఇంకో రకంగా కావచ్చు అన్ని రకాలుగా పోలీస్ ని వేధిస్తున్నారు ఇందులో పోలీస్ డిపార్ట్మెంట్లో ఉన్న కొంతమంది అవినీతి పరులు ఎవరైతే ఉన్నారో అవినీతి అధికారులు కొంతమంది ఈ మంత్రులకు కావచ్చు ప్రభుత్వానికి కావచ్చు అండగా ఉండి ప్రతిపక్షాల మీద ప్రజల మీద తప్పుడు కేసులు పెట్టే కార్యక్రమం చేస్తున్నారు వేధించే కార్యక్రమం చేస్తున్నారు ఫర్ ఎగ్జాంపుల్ ఈరోజు చిత్తూరు జిల్లా ఎస్పీ గారు ఎవరైతే ఉన్నారో పూర్తిగా అవినీతి కార్యక్రమాలను ప్రోత్సహిస్తూ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి రాజకీయ అభివృద్ధి కోసం ఈరోజు పాటు పడుతున్నాడు తప్ప చిత్తూరు జిల్లా ప్రజల కోసం కాదు ల్యాండ్ ఆర్డర్ పరిరక్షించడం కోసం కాదు ఇలాంటి అధికారుల మీద కూడా ఖచ్చితంగా చర్యలు తీసుకోవాలని చెప్పి రాబోయే రోజుల్లో వీళ్ళకి మీద చర్యలు ఉంటాయని కూడా చెప్పి నేను నమ్ముతున్నాను ఇంకా ఇప్పుడు కేవలం మీరు మంత్రి పెద్దారెడ్డి మీద మాట్లాడుతున్నారు అంటే మీ రాష్ట్రంలో ఇంకా చాలామంది మంత్రులు ఉన్నారు ఎందుకు ప్రతి ఒక్కరూ ఈరోజు ఎగ్జాంపుల్ మాత్రమే మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారు అనేది ఈరోజు రాష్ట్రంలో నేను ఇదే చెప్పాను కార్యకర్త దగ్గర నుండి ముఖ్యమంత్రి స్థాయి వరకు ఎవరి స్థాయిలో వాళ్ళు అవినీతి చేస్తున్నారు ఎవరి స్థాయిలో వాళ్ళు లూటీ చేస్తున్నారు ఎవరి స్థాయిలో వాళ్ళు ఈరోజు అరాచకాలు చేస్తున్నారు వీటన్నింటికి ముగింపు పలికే రోజులు తొందరలో ఉన్నాయి రాష్ట్ర ప్రజలు తీర్పు ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నారు నూతన పార్టీ ఎలా ప్రజల్లోకి వెళ్ళిపోతుంది ప్రజల్లో ఎలాంటి ఆదరణ పొందబోతున్నారు నూటికి నూరు శాతం ఈ రోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో భారత చైతన్య యోజన పార్టీ ఆవిర్భావం ఒక సంచలనంగా ఉంది ఈరోజు అన్ని వర్గాల ప్రజలు ఆదరిస్తున్నారు అన్ని ప్రాంతాల ప్రజలు ఆదరిస్తున్నారు రాబోయే రోజుల్లో వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం చేస్తున్న అవినీతి పైన అరాచకాలపైన రౌడీజం పైన పూర్తిగా బీసీవై పార్టీ పోరాటం చేస్తుంది ఖచ్చితంగా రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల్లో ఈ ప్రభుత్వానికి బుద్ధి చెప్పడానికి ప్రజలు సిద్ధంగా ఉన్నారు అంటే మీరు పొత్తుల గురించి ఏమైనా వెళ్ళబోతున్నారా ఇంకే పార్టీలతో పొత్తు కలిసే అవకాశం ఉందంటారు ఇప్పుడున్న పరిస్థితుల్లో పొత్తుల గురించి ఆలోచించడం లేదు పార్టీని పార్టీ జెండా అజెండా మేనిఫెస్టోని పూర్తిగా ప్రజల్లోకి తీసుకెళ్లడం మీదే దృష్టి కేంద్రీకరించాము ఎన్నికల సమయంలో ఎలా పోటీ చేయాలి ఎలా పొత్తులు అనే దాని మీద అప్పుడు కేంద్రీకరిస్తాం థ్యాంక్ యూ ఇది ఇప్పుడు రాష్ట్రంలో ఉన్న మంత్రులు అందరూ కూడా అవినీతి పరలే ఒక్కొక్కరి డేటా కూడా కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షాకి ఇవ్వబోతున్నాను ఇప్పటికే పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గురించి ఇచ్చాను ఇంకా మిగతా వారందరూ కూడా ఇవ్వబోతున్నాను ఇప్పుడు ఇది ఫైనల్ గా ఇప్పుడు రానున్న రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికలకి మేము సంసిద్ధంగా వెళ్ళబోతున్నాం మా పార్టీ ఎజెండా అన్నిటిని కూడా ప్రజల ముందు పెట్టబోతున్నాం పొత్తుల అంశం మరికొద్ది రోజులు ఎన్నికలకి దగ్గరవుతున్న వేళ మాట్లాడి చర్చిస్తామంటూ కూడా తెలియజేస్తుంది